नमस्ते अंदर की जय तेलंगाना दगा पड़ तेलंगाना ने अंशंशो मरोसारी मी मुंदुकु ई रोजु मनं माट्लाडुकोबोये विषयं एंटंटे राजन्न सिरिसिल्ल जिल्ला उम्मडि करीमनगर जिल्लालो उसिक दोंगलु एवरु उसिक अंटे तेलुसा इसुक दोंगलु एवरु सैंड माफिया अंटे एवरु ఈ విషయాన్ని నేను మీ అందరితో మరోసారి కుల్లకుల్ల మాట్లాడుకుందాం ఖచ్చితం భయ్. ఇక్కడ మాట దాచిపెట్టేది లేదు, దాగేది లేదు. అసలు ఏం జరిగింది? ఇంతకుముందుకున్న ప్రభుత్వాలు ఈ ఇసుక విధానం ఎట్లా అవలంబించినాయి? ఇప్పుడు మన తెలంగాణ రాక్షస సమితి వచ్చినాక దీని విధానం ఎలా మారింది అనే విషయం పైన మీ అందరితోటి ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. వచ్చినాం దగాపడ్డ తెలంగాణ అనే అంశంతో మీ ముందరికి వస్తున్నా. ఈరోజు విషయం ఏంటంటే 26 కిలోమీటర్ల పెట్టు ఉసుక దొంగతనం చేసిర్రు. 15-20 అడుగుల లోతు 26 కిలోమీటర్ల పెట్టు అంటే వెంకటాపూర్ కాదు, హరిదాస్ నగర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లె నుండి వెమ్లవాడ మండలంలోని, ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిరు కదా, ఆర్ఆర్ డ్యామ్ కట్టిరు కదా, రాజరాజేశ్వర డ్యామ్ కట్టిరా, అక్కడ దాకా 26 కిలోమీటర్ల పెట్టు ఉసుక దొంగతనం చేసిర్రు 15 అడుగుల లోతుతోటి. మిగులు జలాల పేరు మీద దాదాపు 15,000 కోట్ల రూపాయల ఉసుకే టీఎస్ఎండిసి అని చెప్పి ఒక దొంగ సంస్థను పెట్టి దొంగల లంగలంతా ఒక దగ్గర కలిసి ఉసుకే అక్రమ రవాణా ఏ విధంగా చేసిర్రో నేను మీ అందరికీ ఒకసారి చెప్పబోతున్నా. అసలు ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి రాకముందుకు ఈ ఇసుక విధానం ఎలా ఉండే, అంటే ఉసుకే ముచ్చట ఎట్లుండే మనకు అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఎవడో నిల్లు కట్టుకున్నా అనుకో భయ్, మనకు ఉసుకిస్తాము ఏ విధంగా, ఎంతో కొంత తీసుకొని ప్రభుత్వాలు ఉసుకే సరఫరా చేస్తాయి. లేదు అంటే మనకి ఎంతో నామినల్గా 230-240 పెట్టి 4 క్యూబిక్ మీటర్ల ఉసుకే, అంటే ఒక ట్రాక్టర్లో 4 క్యూబిక్ మీటర్లు ఉసుకేస్తుంది, అది తీసుకోవడానికి వాళ్ళకి అనుమతిస్తాం. ఎంఆర్ఓ అధికారం ఉంటుంది, ఓల్టా చట్టం ఇట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చినాక ఉసుకే దోసుకుంటాడు మా సిరిసిల్ల 600 కోట్లు సంపాదించండి అని చెప్పి అక్కడ టాక్, అంటే ఈ మా సిరిసిల్ల ఎమ్మెల్యే పేరు చెప్పి మా సిరిసిల్ల ఎమ్మెల్యే జోగిన్పల్లి సంతోష్రావు వాళ్ళ అయ్యా జోగిన్పల్లి సంతోష్రావు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు వీళ్ళందరూ కలిసి దాదాపు 20,000 కోట్ల ఉసుకే దొంగతనం చేసిర్రు. అధికారికంగా అనధికారికంగా కలిపితే మొత్తం కలిపితే అధికారికంగా అయితే 10,000 కోట్లు, అనధికారికంగా అయితే 20,000 కోట్లు. ఒకరోజు ఒక లారీకి 70,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తాయి. ఒక రాత్రి 3 ట్రిప్లు వేస్తుంది ఒక లారీ సిద్దిపేట లేకపోతే కామారెడ్డి లేకపోతే జగిత్యాల లేకపోతే పెద్దపల్లి. ఈ విధంగా మొత్తం ఉసుకే మొత్తం ఈ సిరిసిల్ల వాగులు ఇప్పుడు పోయి చూస్తే ఉసుకే ఉండేనట అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అలా సిరిసిల్ల గోకితే మన్నెలుతుంది ఉసుకే మొత్తం తవ్విర్రు, ఏం లేదు మళ్ళీ తవ్వి ఆ నల్ల మట్టి కూడా అమ్ముకుంటారు. సహజ వనరుల మీద ఎంత దోపిడీ చేయనో అంత దోపిడీ చేస్తారు. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ప్రకృతి వనరులకు సంబంధించినంత వరకు ఇది ఒక సుప్రీంకోర్టు లెక్క. ఆ సుప్రీం 600 మీటర్ల ఇప్పుడు సిరిసిల్ల వాగులో గుడి ఉన్నది, అక్కడ 600 మీటర్ల చొప్పున ఎక్కడ కూడా ఉసుకే తీయద్దని నిబంధనలు కానూను ఉన్నది. అసలు కానూనుకు కదరే లేదు. మొత్తం తిన్నమా మింగినమా మొత్తం కలిపి లోపడేసుకున్నామా మొత్తం ఉసుకే తినాలి ఉసుకేనే ఎరగాలన్నట్టున్నది ఇలా కథ. ఇలా సిరిసిల్లలో వాళ్ళు అడిగినా చెప్తారు, కొందరు ఉన్నారు సిరిసిల్లలో వాళ్ళు ఉసుకే తింటారు ఉసుకేనే ఎరుగుతున్నారు అని చెప్పి చెప్తారు. ఏంది నాకు అర్థం కాదు, మొత్తం ఈ ఉసుకే ఉంటుందా మరి లేకపోతే దీన్ని మొత్తం సర్వనాశం చేసి సత్రం చేస్తారా? వీళ్ళ కథ ఏంది, వీళ్ళ లెక్క ఏంది? మరోసారి నేను మీ అందరికి తెలుసు కాదని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఉసుకే దోపిడీ అనేది చాలా లీగల్గా జరిగింది. ఎట్లా అంటే మిగులు జలాల పేరు మీద 26 కిలోమీటర్ల పొడవు ఉసుకే 15 అడుగుల లోతు మానేరుల 15 అడుగుల లోతు 26 కిలోమీటర్ల పొడవు ఉసుకే మొత్తం దొబ్బిపోయారు. కరకట్ట అని చెప్పి పోసి అది చేసి ఇది చేసి అదంతా కూడా ఉసుకే కోసం పోసి సిరిసిల్ల ఇప్పుడు వేమలో సిరిసిల్ల టు సిద్దిపేట సిరిసిల్ల టు కరీంనగర్ బైపాస్ ఉన్నదా, ఆ బైపాస్ కూడా వీళ్ళు ఉసుకే దొంగతనం కోసం సులువు అంటే ఈజీగా ఉంటుందని చెప్పి ఆ బైపాస్ నిర్మించి ఉసుకే దొంగతనం చేపట్టారు. అసలు ఏమని చెప్తావు ఎంత అని చెప్తావు, అసలు సిరిసిల్ల అరాచకం కాదు, అదొక ఘోరమైన చర్య. మొత్తం దాదాపు అధికారికంగా లెక్కలు ఉన్నాయి, దాదాపు 70 మంది ఈ ఇసుక లారీలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా చచ్చిపోయారు. ఇలా నేరలో చూసినాం కదా, ఇదే ఉసుక మీద రూల్ అయితే పోయి అడిగిర్రు అని చెప్పి ఇలా పెద్ద చర్చ జరుగుతుంది నేరల్లో. నేను మరోసారి తొలి వెలుగును మా తొలి వెలుగు యజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే అసలు మీరు రాకముందుకు నేరల్ ఇష్యూని అందరూ మర్చిపోయారు. మీ అందరు మీకు ఒకసారి హ్యాట్స్ ఆఫ్, మీరు వచ్చిన తర్వాత మీరు రాకముందుకు అనే అంత విధంగా ఈ తొలి వెలుగు యజమాన్యం
జర్నలిస్ట్ రగన్న చాలా కృషి చేసాడు. ఇలా నేరల ఇష్యూ ఇంకా పబ్లిక్ ఉందంటే కారణం తొలి వెలుగు. ఇలా హరీష్ని అరెస్ట్ చేయడానికి భయపడుతుందంటే కారణం తొలి వెలుగు. నేను హరీష్ గురించి ఎందుకు చెప్తున్నా, ఈయన ఈ ఉసిక దొంగతన బాధితుడే కాబట్టి చెప్తున్నా. ఇలా ఇండ్లు పోయి, జాగాలు పోయి, భూములు పోయి, వాళ్ళేమో ఊర్న ఊరు ఇడిచిపెట్టి, కన్న తల్లి వేసి ఉంటే ఊరు ఇడిచిపెట్టి అల్లటో వీకిరు. మీరు ఆ ఉసికే మీరు కూడా ఏం చేశారు, వాళ్ళు వీకిరు కదా అని చెప్పి ఎంత వీలైతే అంత ఉసిక దొంగతనం చేశారు. ఇలా ఇల్లంతా కుంట నుంచి అటు సిద్దిపేట పోతుంది, ఎల్లారెడ్డిపేట నుంచి కామారెడ్డి పోతుంది, జగిత్యాల మన బోయినపల్లి నుంచి అటు పోతుంది. పాపం భూసా రవి అని చెప్పి ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ ఇసుక రవాణా మీద, ఈ ఇసుక అక్రమ రవాణా మీద కొట్లాడుతుంది. మేము కొట్లాడినాం. ఇలా సిరిసిల్లలో డ్రోన్ కెమెరాలు పెట్టి వాగు మానేరు వాగు మీద ఎగిరితే దాదాపు 1000 లారీలు. అసలు ఆ వీటికి పర్మిషన్ ఓడిచ్చిండు ఆ మైనింగ్ వానికి, సిగ్గుందా, ఎక్కడ పర్మిషన్లు, ఎక్కడి కథ ఏంది, ఆ ఉసుక ఉంచుతారా మొత్తం సిరిసిల్లలో ఉసుక ఉండే అని చెప్పుకునే పరిస్థితికి మీరు తీసుకొస్తారా, అసలు మీ ఉద్దేశం ఏమున్నది, తను దోచుకోవాలి దాచుకోవాలి అడ్డమచ్చుని చంపేయాలి. గతకంటేనైతే మీరు చేసేది కూడా ఏం లేదు కదా, మీ పనే అది, మీ పాలసీ అది, ఎక్కడదండి ఇదంతా నాకు అర్థం కాదు. నాశనం చేస్తారు తెలంగాణ. ఇయ్యడానికి కొంచెం మీకు జాలి అనిపించాలి. ఇప్పుడు కుక్కలు చెప్పిన ఇస్తారా అయిపోయింది. ఎక్కడ అభివృద్ధి అండి, ఏమైనా అంటే నీళ్ళు 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 ఏం చేసుకుంటావు, నీళ్ళు మళ్ళీ వరి అయితే అంటారు, నీళ్ళు నేను బొందమే పోసుకుంటా, నీళ్ళు నీళ్ళు డ్యామ్లలో చూసి మృతమా, ఎందుకండి ఇలా రాష్ట్రాన్ని ఇంత నాశనం చేస్తారు. నోటిఫికేషన్ లేవు, నోటిఫికేషన్ విషయం మీద మరోసారి మాట్లాడడం. అందరికీ జై తెలంగాణ. వీడు ఇప్పటికైనా మారాలరా బాయ్.